हेलो, दिस इज़ फ्रॉम मा गुरु कच्चोंडे कैलकुलेटर। इप्पुडु मनं मीकु अंतकुमुंदु कंप्यूटर बेसिक्स गुरिंचि वर्णिंचडं जरिगिंदि। इक्कड कैलकुलेटर गुरिंचि वर्णिंचडं जरुगुतुंदि। सडन गा कैलकुलेशन्स चेयालि, मन दग्गर सेल फोन करेक्ट गा लेदु, अन्नितिकी सोल्यूशन इव्वडं कोसं कंप्यूटर्लो आलरेडी आपरेटिंग सिस्टंलो कैलकुलेटर उंचडं जरिगिंदि। ओकेनंडि, ఇప్పుడు క్యాలిక్యులేటర్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ చూడండి, సో ఎక్కడికి వెళ్ళాలి చూడండి, పాత్ ఒకసారి రాసుకోండి. ఫస్ట్ డెస్క్టాప్ మీదకి వెళ్తాం, డెస్క్టాప్ మీదకి వెళ్తాం. ఫస్ట్ డెస్క్టాప్ మీదకి వెళ్తాం, దాని తర్వాత స్టార్ట్ మెను అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ప్రోగ్రామ్స్ దగ్గరికి వెళ్తాం, అక్కడి నుంచి యాక్సెసరీస్ దగ్గరికి వెళ్తాం, అక్కడి నుంచి క్యాలిక్యులేటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ లెఫ్ట్ క్లిక్ కొట్టడం జరుగుతుంది. అప్పుడు మనకు క్యాలిక్యులేటర్ విండో అనేది ఓపెన్ అవ్వటం జరుగుతుంది. ఒకసారి చూడండి ఎలా ఓపెన్ అవుతుందో చూడండి. ఇక్కడ పార్ట్స్ ఆఫ్ ద క్యాలిక్యులేటర్ విండో, ఒక పార్ట్స్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. సో ఈ హెడ్డింగ్ చూసారండి, ఈ విండో, దీన్ని ఎప్పుడు ఏది కనిపించినా దీన్ని విండో అంటారు, ఏదైనా కానివ్వండి. అందుకనే దీన్ని విండోస్ ఎక్స్పీ అంటారు, ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7, విండోస్ 8. సో బికాజ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ విండో, ఒక విండో టైప్లో దాని వరకు ఒక ఏరియా ఉంటుంది. దీంట్లో ఈ పై లైన్, బ్లూ కలర్ లైన్ చూసారంటే దీన్ని టైటిల్ బార్ అంటారు. టైటిల్ బార్ అంటే అది మనం ఓపెన్ చేసిన విండో ఏమిటి అనేది తెలుపుతూ జరుగుతుంది. సపోజ్ ఇది క్యాలిక్యులేటర్ అని రాసి ఉంది, చూసారు గమనించారు ఇక్కడ. సపోజ్ పెయింట్ ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ పెయింట్ అని రాసి ఉంటుంది. ఓకే, కొన్ని చోట్ల పెయింట్తో పాటు కొద్ది ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, అది తర్వాత క్లాస్లో మీకు వివరించడం జరుగుతుంది. ఇక్కడ వీటిని మూడింటిని విండో కంట్రోలింగ్ బటన్స్ అంటారు, అంటే ఈ విండోకి సంబంధించినటువంటి కంట్రోలింగ్ బటన్స్ అంటారు వీటిని. సో కింద చూసారండి, ఎడిట్, వ్యూ, హెల్ప్, వీటిని మెనూస్ అంటారు. మెనూస్ అని ఒక లైన్ లాగా, ఒక బార్ లాగా దాంట్లో ఉన్నాయి కాబట్టి వీటిని మెనూ బార్ అంటారు. ఓకేనండి, ఇక మిగతా ఇవన్నీ కూడా మీరు యాజ్ యూజువల్ గమనించవచ్చు, మీ మనం క్యాలిక్యులేటర్ వాడుతుంది చూసారండి అలానే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఒకసారి చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, డెస్క్టాప్ మీదకి వెళ్ళాలి, అక్కడి నుంచి స్టార్ట్ దగ్గరికి వెళ్ళాలి. స్టార్ట్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కసారి కొన్ని ఓపెన్ అవుతాయి, కొన్నిటికి ఓపెన్ కానప్పుడు కొంచెం లెఫ్ట్ క్లిక్ కొట్టండి, అక్కడి నుంచి ప్రోగ్రామ్స్ దగ్గరికి వెళ్ళండి. జస్ట్ మీరు లెఫ్ట్ క్లిక్ తీసుకొని వెళ్ళాలి, రైట్ క్లిక్ వాడకూడదు. మీకు ఆల్రెడీ చెప్పాను మౌస్ లెసన్లో, ఒకసారి చూడండి, మౌస్ రైట్ క్లిక్ అంటే డేంజర్ అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా తెలియకుండా రైట్ క్లిక్ని వాడకూడదు. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కోసారి మెను మనకి ఇలా ఇట్లా కనిపిస్తుంటుంది, ఎప్పుడైతే ఇలా ఉంటుందో ఇక్కడ డబల్ యారో ఉంటుంది, అంటే ఇంకా సంథింగ్ ఏ ఉన్నాయని చూడండి. అక్కడికి వెళ్ళగానే ఆటోమేటిక్ ఎప్పుడైనా స్టార్టింగ్లోనే ఉంటుంది యాక్సెసరీస్. మీకు ఆల్రెడీ చెప్పాను డెస్క్టాప్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడి నుంచి స్టార్ట్ దగ్గరికి వెళ్ళాలి, స్టార్ట్ దగ్గర నుంచి ప్రోగ్రామ్స్ దగ్గరికి వెళ్ళాలి, ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి యాక్సెసరీస్ దగ్గరికి వెళ్ళాలి. ఈ యాక్సెసరీస్ వెళ్ళగానే యాక్సెసరీస్ నుంచి అదే లైన్లో రావాలి, మీరు కిందకు వస్తే అది వెళ్ళిపోతుంటుంది. అదే లైన్లో మౌస్ని కదిలించుకుంటూ వెళ్తే మీకు క్లియర్గా వస్తుంది అన్నమాట. కొంచెం కిందికి రండి, మీకు క్యాలిక్యులేటర్ కనిపిస్తుంది చూడండి. అక్కడికి వెళ్ళి లెఫ్ట్ క్లిక్ కొట్టండి, కనిపించిందా చూడండి. సో ఈ క్యాలిక్యులేటర్ని జరపాలి అని అంటే ఎక్కడ పట్టుకుని అక్కడ జరపకూడదు, ఓన్లీ ఈ బ్లూ ఏరియాని చూసారని దీన్ని పట్టుకుని ఎక్కడ కావాలంటే అక్కడ మనం జరుపుకోవచ్చు. ఇటు సైడ్ మనం వర్క్ చేసుకుంటూ ఇటు సైడ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో దీని టైటిల్ బార్ అంటారు, ఆల్రెడీ వివరించడం జరిగింది. ఈ మూడింటిని కలిపి విండో కంట్రోలింగ్ బటన్స్ అంటారు. అంటే సపోజ్ మీరు ఏదైనా సాంగ్స్ వినాలి, అప్పుడు మీ ఫ్రెండ్ వచ్చాడు, దీంట్లో ఉన్నటువంటి వాల్యూస్ చూడకూడదు కానీ ఉండాలనుకోండి, అప్పుడు దీన్ని క్లిక్ చేయండి. కిందికి వచ్చి ఉంటుంది టాస్క్ బార్ మీదకి, మళ్ళీ క్లిక్ చేయండి, వచ్చేస్తుంది నాకు వద్దు, దీన్ని క్లోజ్ క్లిక్ చేయండి. క్లోజ్ ఉన్న క్రాస్ చూసారా, మీరు కాంటాక్ట్ పోవచ్చు చూడండి, కింద కనిపిస్తుంది, క్లిక్ చేయండి వెళ్ళిపోతుంది. మళ్ళీ కాంటాక్ట్ వెళ్ళాలి, స్టార్ట్లోకి వెళ్ళి, ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి, యాక్సెసరీస్లోకి వెళ్ళి, క్యాలిక్యులేటర్లోకి వెళ్ళాలి. ఓకేనండి, రైట్. సో సపోజ్ ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఇద్దాం, 5 × 6 = 30, ఇలా మీరు ఏదైనా చేయవచ్చు. ఓకేనండి, వద్దు క్యాన్సిల్ చేస్తే దీని వరకు క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో ఈ వ్యూలో, ఈ క్యాలిక్యులేటర్లో రెండు రకాల వ్యూస్ ఉంటాయి, ఒకటి స్టాండర్డ్ అంటే మనం మామూలుగా చిన్నగా ఉంటుంది, అదే సైంటిఫిక్ అనుకోండి
sin values meer 10th lo gamaninchinatlayite sin values cos values ivanni kuda deentlo untayi anamata sin cos ivi ekkuvaga engineering vallaku avasaram untundi so manaki general ga upayogapade standard okay na so standard that tote manaku kavalsina works anni chesukovachu okay na ee vidhanga manaku meeku etuvanti doubts unna kinda number ki naaku phone cheyandi మీకు మొత్తం క్లియర్ చేస్తాను ఏటువంటి డౌట్ని కూడా మీరు ఉంచుకోవాల్సిన అవసరం లేదు ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మీకు ఇది ఈ వీడియో నచ్చినట్లయితే కింద మీ కామెంట్ని ఇవ్వండి ఇవ్వగలరు సబ్స్క్రైబ్ చేసుకున్న మా ఛానల్ని ఓకేనండి థ్యాంక్ యూ